ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. కీర్తనల గ్రంథము 72:12. సహోదరి సహోదరులారా, లోకులంతా ఏసయ్యకు కానుకలు తెచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి ఆయన్ను సేవించే కారణాల్లో ఒకటి ఇక్కడ రాసి ఉంది. ఆయన స్వభావం ఎంతగానో ఉత్తమమైనది. ఆయన చర్యలు కరుణాభరితమైనవి. ఈ కాలంలో కొందరు నాయకులు, పాలకులు అప్పుడప్పుడు పేదలను, అక్కరలో ఉన్నవారిని ఆదుకునే విషయం మాట్లాడుతూ ఉంటారు. కానీ వారిలో ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారు? యేసు ప్రభువైతే దీన్ని మాటలతో పోనీయడు, కానీ పేదల పక్షంగా నిలబడి వారిని విడిపిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను, నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరూనూ చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరూనూ కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు అని. ప్రియులారా, యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను అని. సహోదరి సహోదరులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు మొరపెట్టు వారికి, నీకు నిజముగా మొరపెట్టు వారికి నీవు సమీపముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని, మాకున్న ప్రతి కష్టం నుండి, బాధ నుండి నీవే మమ్ములను విడిపించమని, మా దుఃఖమును నాట్యముగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.